संगीत तरह चाहिए पाट पड़ मुझे ना दिशा दी एदो उ నేన అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గట్టి తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నిన్ను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళ్ళదు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి రా చెప్తాను మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓహో చిన్నోడు మెక్డావలా అసే ఊరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమెరికన్ హలో ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని నువ్వు అమీర్ ఖాన్ లా లేవే సల్మాన్ ఖాన్ లా ఉన్నావే నన్ను పరిచయం చేసి చంపేస్తా ఏమండే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు వీడు కోకిలా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అచ్చా ఊరుకో నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందా నాన్న అందింది నాన్న చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పిల్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన అశా ఊరుకో నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకు ఉంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం ఎవయా పెద్దడా ఈ పని అనుకుంటుంది నువ్వేనా నేనేనండి దీనికి ఒక చెయ్యి కుట్టే రెండో చేయది ఒక చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం ఛీ ఇది ఎవరు కుట్టారు మా తమ్ముడు ఎవయా నువ్వేనా అవును నేనే దీనికి తలకాయ లేదు ఏమయ్యా ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను ఛీ మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం కౌలికి కళాకారులకి గుర్తింపు లేదు అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త నాన్న కనిపెట్టారనుకోండి వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు ఎరా చిన్నోడా అవును రా పెద్దోడా ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన ఫలితనాన్ని మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు అంచేత ఇదంతా మనకెంతో అవమానం అన్యాయం రోజు రోజుకి మరి సార్ బూతులు తయారవుతున్నారు మీరు ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడ నేను హాయిగా ఫోన్ చేసి పడుకోవచ్చు నమస్తే గురు గారు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇకే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం ఎందుకు ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్ ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా ఏమండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి గురుగారు మీరు కూడా వచ్చారా సారీ మామయ్య గారు నమస్తే నమస్తే బాబు మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నుంచి చెప్పకు ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్ని తాళాలున్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఫినిష్ అయిపోయా ఆటో రన్నింగ్ ని బట్ట అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి దేవన జ్యోతి పాటల్లో వద్దు మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని వల్లే ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదాని వల్లే ఒక
ఆడపిల్లని మగాడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కరడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరండి? ఆడదంటే పిల్లల కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది. ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే కబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. ఆ కోయడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలని కుప్పగా పోసాయి. ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుగు బిడ్డని వేసేసేసా. శుద్ధ కర్పూరాన్ని అరచేతులు వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. కుప్పకిని పెట్టేశాయి? పెట్టా. మంటలేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. పొగ స్టార్ట్ అయింది. ఆడికి శని నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏం నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్, పొగ వస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిరాన్ సిరాన్. కోకిల గారా? ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా. రామన్ పిల్లే టైపు. వెళ్ళి వెళ్ళబాయా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్, సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తా, నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కలుస్తావుబే. కాల్చడం అంటే ఉప్పు ఫోన్ కాల్చడం కాదండి, ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, భలే భలే విషయం, భలే భలే విషయం. సుబ్బులు, నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రొప్పవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారా కూతురు, వాచ్ పేరు వరహాగారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా. డోర్ మూసుకుని వెళ్ళి పిండి రొప్పవే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు కళ్ళపట్టలేది. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు, నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా, ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బుమాయి అత్తకుండేదండి, వారసత్వం కదండి దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనా వదిలేస్తుంది, కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి.